అనేక సేవలు అందించి ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా నిలిచిన కింజరపి ఎర్రనాయుడు మృతి తమ పార్టీకి తీరని లోటని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎర్రనాయుడు 67వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎర్రనాయుడు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ కరటూరి రమాదేవి, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, రాజాన పండు, చిట్రోజు తాతాజీలతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ ఎర్రనాయుడు జీవిత చరిత్రను స్మరించుకున్నారు. అంతేకాకుండా ఆయన పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లూరి రామకృష్ణ, అభిన దత్తాత్రేయ, బొబ్బర రాజ్పాల్, కన్నా కృష్ణ, షేక్ యాకోబ్, బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎర్రనాయుడు గారి 67వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి ఈ రోజు జయంతి వేడుకలు చేసుకుంటాం. మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో సేవలు చేసి ఎన్టి రామారావు గారికి రైట్ హ్యాండ్ కింద ఉండి మరి ఆయన రాష్ట్రానికి బీసీలకి ఎంతో ఉన్నత పదవులు వచ్చేలాగా ఎంతో అభివృద్ధి చెందేలాగా ఆయన ఎంతో కృషి చేశారు. మరి ఈ రోజు ఆయన లేకపోతాం మన దురదృష్టకరం. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక బీసీ నాయకుడికి మరి ఇంత పెద్దపేట జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వేస్తున్నామంటే ఆయన మాకు చాలా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు పుణ్య గుర్తుండిపోయాయి. ఆయన చనిపోయే ముందు వేగువాడలో క్రికెట్ ఆడడం ఆయనతో, అది ఇప్పటికీ కూడా ఎదురుకుండా ఆడినట్టు ఉంటుంది. అంతేకాకుండా రాజాన పండు గారు షోరూంలో కూర్చున్నప్పుడు, షాప్లో కూర్చున్నప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు, అది గుర్తుండిపోయింది. మధ్య ఆంజనేయ స్వామి ఆయనతో దర్శించుకున్నాం, అది గుర్తుండిపోయింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మన ఎన్టీ రామారావు యూత్ ఉండాలని చెప్పేసి అనుకోవడం, ఆ రోజు ఎక్కడో మార్మూల గ్రామంలో శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టిన మన కింజరపు ఎర్రనాయుడు గారిని ఆ రోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఆ నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అచ్చెన్నాయుడు కానివ్వండి, మన రామ్మోహన్ నాయుడు కానివ్వండి, వాళ్ళ అమ్మాయి భవానీ కానివ్వండి, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నుంటే ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఈ జయంతి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన లేని లోటు చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా బీసీలను ఆదరిస్తూనే ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ నాయకులైనటువంటి ఎర్రనాయుడు గారిని, అయ్యన్ పాత్ర గారిని, యనమల రామకృష్ణుడు గారిని ఆ రోజుల్లోనే 82లోనే వారిని పిలిచి వాళ్ళకి యువకులుగా ఉండగానే శాసనసభకి పంపించడం జరిగింది. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు గుర్తింపు అంటూ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. 1957 సంవత్సరంలో నిమ్మాడ అనే గ్రామంలో కింజారపు ఎర్రనాయుడు గారు కళావతమ్మ దాలియనాయుడు గారికి ప్రథమ సంతానంగా పుట్టడం జరిగింది. ఆయన 7 సంతానంలో ఆయన మొదటి వారు. అలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో మాటల్లో చెప్పలేము. ఆయన్ని పోగొట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ చాలా దురదృష్టకరం. చిక్కోల సింహంగా ఈ రోజు మనం అందరం ముద్దుగా పిలుచుకున్నటువంటి ఎర్రనాయుడు గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం.